మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్, ఎంపీ బీబీ పాటిల్, మెదక్ ఎస్పీ చందాన దీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఆరంభించి అన్నింటిలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతున్నాయని, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓరవలేక అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సయ్యద్ యూసఫ్ మరియు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కాదని చెప్పాను. అసెంబ్లీలో పీడీఆర్ తీసుకొచ్చి పీడీఆర్ పెట్టి వాళ్ళని ఇప్పుడు లోపల పెడితే పోలీసు దొంగతనాలు అందయినాయి. ఈ విధంగా నేరాలు అరికట్టడంలో పోలీసు బాగా పనిచేస్తున్నది, ప్రజలకు దగ్గరకు అయింది, ప్రజలకు అందుబాటులో పనిచేస్తున్నాం. అందుకొరకే అన్ని రకాల్లో మరి మనం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు రైతుల ఆత్మహత్యలు బంద్ కావాలని చెప్పని రైతులకు పంటకు 4,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నాడు. రెండు పంటలు అయితే 8,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చి బ్రహ్మాండంగా రైతులను ఆదుకునేదానికి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రైమ్ మినిస్టర్ చేయనటువంటి నిర్ణయం తీసుకొని రైతులను కాపాడే కార్యక్రమం తీసుకుంటున్నాం. మిషన్ కాకతీయ మరి ఈనాడు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి చూసిపోయి బెస్ట్ ప్రాజెక్టు, నెంబర్ 1 ప్రాజెక్టు, ఇంత తొందరగా ఇంత పెద్ద మంచి ప్రాజెక్టు కడుతుంది కాళేశ్వరం అని చెప్పని వాళ్ళు అప్రిషియేట్ చేసి మనకు చెప్పిపోయినారు. ఆ దానివల్ల కాలేజీ ఈ కృష్ణా గోదావరి నుంచి అనుసంధానం నుంచి నీళ్లు తీసుకొచ్చి మరి ఇప్పటికీ 40,000 చెరువులు నింపారు. ఆ చెరువులు నింపడం వల్ల 2 పంటలు పండించుకున్నట్టు ఆ చెరువులు నిండడం వల్ల మరి గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు మంచిగా పోసే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అన్ని విధంగా మిషన్ భగీరథ మీకు తాగడానికి మంచి నీళ్లు. ఇప్పుడు మనకు క్వార్టర్స్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉందని మంత్రి గారు చెప్పారు. కనుక మన 8 పోలీస్ స్టేషన్లకు కూడా క్వార్టర్స్ చాలా అవసరం. కాబట్టి క్వార్టర్స్ వస్తే అందరూ ఒక దగ్గర ఉంటారు. ఎమర్జెన్సీగా కూడా విజిలేస్తే రోల్ కాల్గా నిలబడ్డట్టు అంతా కాకుండా నిలబడతారు, వస్తారు. కాబట్టి ఎస్ఐలకు, సిఐలకు, డిఎస్పీలకు కన్వీనియంట్గా ఉంటుంది. కనుక మన ప్రతి పోలీస్ స్టేషన్ కూడా 25 నుంచి 30 అయితే సఫిషియంట్ ఉండదని నేను అందరు ఎస్ఐలతో సిఐలతో కూడా మాట్లాడి నేను ఇట్లయితే బాగుంటుందని నేను తెలుసుకొని ఉన్నాను. కాబట్టి 8 పోలీస్ స్టేషన్లుగా కూడా స్టాఫ్ క్వార్టర్స్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.